नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नेन मी किरण मई बीआरएस को एन्निकल फीवर पट्टुकुंदा ये क्षणमैना एन्निकलनु एदुर्कोनेंदुकु सिद्धंगा उंदा अंदुकु बीआरएस को कलिसोच्चे पदकंतो मुंदस्तुगाने आ पार्टी नेतलु सिद्धमवुतुन्नारा एन्निकल कोड को मुंदे पंचिपेडिते एलांटि पेची उंडदनि 10 रोजुलकु मुंदुगाने पदकंतो सिद्धमय्यारा वाज़ द स्टोरी मुद्रा टीवी ఓటర్లను ఆకట్టుకోవడానికి 1000 మార్గాలు ఏ మార్గం సక్సెస్ అవుతుందో తెలియక రాజకీయ నేతలు నానా అవస్థలు పడుతున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం చీరలు పంపిణీ చేయడం అందరికీ తెలిసిందే మామూలుగా అయితే అక్టోబర్ లో బతుకమ్మ పండుగ సందర్భంగా చీరల పంపిణీ జరుగుతూ ఉంటుంది ఈసారి చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని అనుకున్నట్లున్నారు అందుకనే 10 రోజుల ముందే బతుకమ్మ పండుగ పేరుతో చీరల పంపిణీకి ప్రభుత్వం రెడీ అయిపోయింది ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగను పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే విషయం తెలిసిందే ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు 273000 బతుకమ్మ చీరలు కేటాయించారు ఇప్పటివరకు 167145 చీరలు జిల్లాకు చేరుకోగా ఇంకా 105855 చీరలు రావాల్సి ఉంది తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జిల్లాలో రేషన్ కార్డు కలిగి ఉండి 18 ఏళ్ల పైబడిన మహిళల జాబితా సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ పురస్కరించుకొని మొదటి విడతగా వికారాబాద్ జిల్లాకు వచ్చిన 167145 చీరలను అధికారుల పర్యవేక్షణలో జిల్లా కేంద్రంలోని గోదాంలో భద్రపరిచారు జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలు ఉండగా వాటి పరిధిలో 241260 ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలు ఉండగా ఈ కార్డుల్లో 18 సంవత్సరాల నిండిన యువతులు మహిళలు 337586 మంది ఉన్నట్లు గుర్తించారు అత్యధికంగా తాండూరు మున్సిపాలిటీకి 18453 చీరలు తక్కువగా పరిగి మున్సిపాలిటీకి 4360 చీరలు కేటాయించారు వచ్చిన చీరలను బతుకమ్మ పండుగ ప్రారంభం కావడానికి ముందే ఆడపడుచులకు పంపిణీ చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు చెక్స్ లైనింగ్ తో మెరుగులు జరీ అంచుల తలపుతో నేతన్నల చేతిలో సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి 14 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవనుండగా అందుకు ముందే ఈ చీరలను ఆడపడుచులకు అందించేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తుంది మంత్రి కేటీఆర్ తో 350 కోట్ల రూపాయల విలువైన కోటి చీరల ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా వాటి ఉత్పత్తి వడివడిగా పండగల సాగుతుంది చేతుల నిండా పనితో నేతనల ఇంటింట ఆనందం వెలివిరుస్తుంది ఇప్పటికే దాదాపు 30 లక్షలకు పైగా చీరలు ఉత్పత్తి పూర్తై ప్రాసెసింగ్ కాగా ఆ వెంటనే చేనేత జౌళి శాఖ యంత్రాంగం జిల్లాలకు తరలిస్తుంది బతుకమ్మ వేడుకలు త్వరలో మొదలుకానున్న సందర్భంగా ఈసారి ప్రభుత్వం నుంచి అదిరిపోయే బతుకమ్మ చీరలు రానుండగా మహిళల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది చేతినిండా పని పనికి తగిన వేతనంతో నేతన్నలు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు చెప్తున్నారు కాగా ప్రతిపక్షాలు మాత్రం బతుకమ్మ చీరలు క్వాలిటీని విమర్శించేందుకు పంపిణీలో అవకతవకలను ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు ఏది ఏమైనా రాబోయే ఎన్నికల వేళ గులాబీ పార్టీకి ఈ బతుకమ్మ చీరలు వరం కానున్నాయన్నది వాస్తవం మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ ముద్ర టీవీ